మస్తు ఫీజు ఓ మస్తు చెప్తాను కాదు 50,000 60,000 నర్సరీకి నర్సరీకి అడ్మిషన్ ఇంత రేట్ అడుగుతానులే ఇంత అంత ఇంత అనుకోలే ఏం చేద్దాం మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏంది గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంది కాదు గవర్నమెంట్ స్కూల్ ఏ గవర్నమెంట్ స్కూల్ మనమే ప్రైవేట్ స్కూల్ చదివినాం భారతి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంది దాని ఒక్కదా ఆ బిడ్డ దాన్ని నాకు మనసు వస్తలేదు మన రోజులు ఉన్నట్టు ఉన్నారా ఇప్పుడు టీచర్స్ అట్లా ఉన్నారా లేరు కానీ మరి ఫీజులు ఉన్నాయా ఇప్పుడు ఫీజులు అప్పుడు సరే లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే బాగున్నారు ఇంకా ఏమోనే గవర్నమెంట్ స్కూల్ మరి ఏమోనే మన చూపు లేదు ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటే కరెక్ట్ టీచర్లు ఉంటారో ఉండరో ఏమోనే నాకు గవర్నమెంట్ స్కూల్ అంటే భయం అవుతుంది అక్కడ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు కదా కొద్దిగా అంత మంచి టీచింగ్ మరి మంచిగా ఉంటే ఓకే మన స్కూల్ వేయడం టీచింగ్ కోసమే కదా మంచి టీచర్లు ఉంటే సరే కానీ ఏమో గవర్నమెంట్ స్కూల్ అంటే ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది ఎవరు కూడా మరి బయట కూడా ఎట్లా అనుకుంటారు ఉన్న బిడ్డని ఎట్లా చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో అంటారా గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అవ్వదు మరి టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఉండరు ప్రైవేట్ టీచర్స్నే తీసుకుంటారు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ప్రొఫెషనల్ టీచర్స్ని తీసుకుంటారు ఏ టీచింగ్ బాగుంటుంది నువ్వే ఆలోచించి టీచింగ్ అంటే వాళ్ళు కరెక్టేనా గవర్నమెంట్ స్కూల్ నాకు కూడా అనిపించింది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మంచిగా వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి కాంపిటీషన్ పాస్ అయ్యి నిజంగా మంచిగానే మంచి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో అది కరెక్టే ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ పాస్ అయిన టెన్త్ పాస్ అయిన ఇంటర్ పాస్ అయిన ఇదే ఉంటుంది అదే అంటే నిజంగా దాని టీచింగ్ వాళ్ళు మనకు బయటలో కొంచెం మనకేం లేదు ఇవన్నీ మనకేం లేదు కదా గవర్నమెంట్ స్కూల్లోనే బెస్ట్ అసలు మంచి టీచింగ్ దొరుకుతుంది దానికి కదా నిజంగానే నాకు నిజంగా మంచిగా కొత్త ఆలోచన చెప్పిన ఇప్పుడు అటు డబ్బులు మనకు సేఫ్ మంచి టీచింగ్ దొరుకుతుంది మన గాయత్రికి బెస్ట్ నేను నిజంగా రేపే పోతా అక్కడ గవర్నమెంట్ స్కూల్ పోయి మాట్లాడుతున్నా ఇక అడ్మిషన్ అడ్మిట్ చేస్తా ఒక్కరితో మనకింద లేదు ఈ ప్రైవేట్ స్కూల్ తందాలు ఇట్లా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ అంత అవైలబుల్ లేవు ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా మళ్ళీ టీచర్స్ కూడా చాలా మంది ఉంటున్నారు స్కూల్స్ కూడా బాగానే ఉంటున్నాయి అవును ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మంచిగా చేస్తాను టీచర్స్ ని అవైలబుల్ గా పెడతాను అవును మన లెక్క కూడా మన మనం చదువుకున్నప్పటి లెక్క లేవు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ అయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల అంతా బయట వాతావరణం అంతా బాగానే ఉన్నది అప్పుడు కదా కొత్త కొత్త బిల్డింగ్లు అంత ప్రైవేట్ స్కూల్ లెక్కనే ఉన్నట్టున్నాయి కదా సరేనే మరి రేపు పోతాం మరి పోయి గవర్నమెంట్ స్కూల్ ఎక్కుతాం ఇక గవర్నమెంట్ స్కూల్ పోయి తెలుసుకో చూడు ఎట్లుంది ఏంటిది పోతా పోయి టీచర్స్ అక్కడ స్టూడెంట్స్ చూస్తానే
స్టడీ ఎక్కడున్నది పోతా, పోయి అక్కడనే ఇక అడుగుతా, దాన్ని చూస్తా. చూసి ఇక అదే దాని గవర్నమెంట్ స్కూల్ విషయం అనిపిస్తుంది, ఏంది ఫీజు ఈ చిన్నప్పుడు నర్సరీకి 50,000, ఏంది మిడిల్ క్లాస్ స్కూల్ కడతారా ఇప్పుడు. అంటే మంచిగా ఐడియా ఇచ్చినా నేను గవర్నమెంట్ స్కూల్నే చేద్దాం, రేపు పోతా.